అందరికీ నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు సత్య గారు. అవునమ్మా, నేను అరవికి ప్రేమికుడుగానే కాదు, భర్తగా తనకి జీవితాంతం తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. మనసులో మాటని ముక్కుసూటిగా చెప్పాడు రానా. ఎవరూ ఏం మాట్లాడలేదు. 10 నిమిషాలకి రానా గొంతు సవరించుకొని, మీకు ఇష్టమైతేనే నేను అరవిని చేసుకుంటాను మామయ్య, లేకపోతే ఇందులో బలవంతం ఏమీ లేదు. చాచా, అవే మాటలు నాన్నా. నా కూతుర్ని నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాం? మీ మామయ్య కాదు, నేను మాటిస్తున్నాను. అరవికి నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాటిచ్చింది సుధా. భార్య మాటలకి విస్తుపోయాడు వాసుదేవ్. థ్యాంక్స్ అత్తా అంటూ రానా వాసుదేవ్ ముందుకొచ్చి, మీ మనసులో మాటని కూడా చెప్పండి మామయ్య అని అడుగుతాడు. ఇందులో చెప్పడానికి ఏముందిరా, అరవి గురించి అన్నీ తెలిసే నువ్వు నిర్ణయం తీసుకున్నావంటేనే అర్థమవుతుంది నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో. కానీ ఒక్క మాట, అరవి మనసుకి నువ్వు ఇష్టమైతే నాకెటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే నేనేం చేయలేనురా, ఎందుకంటే ముందే తను దెబ్బతిని ఉంది కదా, అందుకే పెళ్లి విషయంలో తనని ఇబ్బంది పెట్టలేను అంటాడు. అలా అని నీ మనసుని కష్టపెట్టలేను, ప్రేమతో తన మనసుని నువ్వే గెలుచుకో అని మేనల్లుణ్ణి హత్తుకున్నాడు. రాధిక గారికి మాటలు రావటం లేదు. ఇన్ని రోజులు కొడుకు జీవితం ఏమైపోతుందా అని భయపడింది. ఒక రకంగా బెంగ కూడా పెట్టుకుంది. ఇప్పుడు తన అన్నయ్య బిడ్డే తన ఇంటి కోడలుగా వస్తుంది అన్న ఆలోచనే తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లంచ్ టైం అవ్వటంతో క్యాంటీన్కి వెళ్ళింది. చపాతీ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూసుకుంది అరవి. రానా దగ్గర నుండి మిస్డ్ కాల్స్ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. వర్క్లో పడి ఫోన్ చూడలేదు, నిజంగానే ఫోన్ చేయలేదు. చేసి లిఫ్ట్ చేయకపోతే ఆ రాక్షసుడు అని ఎన్ని మాటలు అనేవాడు అనుకుని వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది. ఇంతలో మూర్తి వచ్చాడు. అమ్మ అరవి, భోజనం నేను తెచ్చాను కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? లంచ్ బాక్స్ అరవి ఎదురుగా పెట్టి తను చైర్లో కూర్చున్నాడు. బాబాయ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే క్యాంటీన్కి వచ్చాను. ఇబ్బంది ఏముంది, నువ్వు లంచ్ తెచ్చుకోలేదు కదా, నేను చూశాను ఇంటి దగ్గర నుండి. నాకు ఇప్పుడే వచ్చింది బాక్స్, కాస్త ఎక్కువగానే పెట్టమన్నాను. ఇద్దరం ఒక పట్టు పడదామా? ష్యూర్ బాబాయ్. అన్నా చపాతీ క్యాన్సిల్ అని చెప్పి మూర్తి ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది. రైస్ ఇంకా నాన్ వెజ్ కర్రీ, అది కూడా మటన్ కావటంతో అరవి ముఖం వెలిగిపోయింది. అబ్బా, స్మెల్ మామూలుగా రావటం లేదు. మటన్లో ఇంకేం వేశారు బాబాయ్? ఇది చుక్కకూర కాదుమా, గోంగూర. నీకు ఇష్టముండదా? అయ్యో బాబాయ్, చాలా ఇష్టం అని తిందామని చేతిని ముందుకు పెట్టింది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వటం చూసి నెంబర్ ఎవరిదో అర్థం కాక ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఎలా ఉన్నావు చిట్టి తల్లి? చాలా లోతుగా వచ్చింది ఆ మాట. ఆ పిలుపు విని చాలా రోజులవుతుంది. ఏమో, అరవి కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నాన్న, మాట బయటికి రావటం లేదు అరవికి. ఎలా ఉన్నావు తల్లి? మీరెలా ఉన్నారు నాన్న అని తన మాటలు ఆపేసింది. అప్పటికే ఆమెకి ఏడుపు ఆగటం లేదు. ఇటు వాసుదేవ్ కూడా మౌనం వహించారు. కూతురు బాధపడుతుంటే తట్టుకోలేక, ఎందుకు మా ఏడుస్తావు, తప్పంతా నాదే నాన్న, కానీ మీ పరువు తీయాలనే నేను అస్సలు ఆ పని చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలు నువ్వు ఎక్కడున్నావు తల్లి? నాన్న అంటూ మాటలు ఆపేసింది. ఒకవేళ వాసుదేవ్ గారు వచ్చి తనని జాబ్ చేయనివ్వకుండా మళ్ళీ పెళ్లి కాని చేస్తారేమో అని. తల్లి మాట్లాడరా, నీకోసం అమ్మ బెంగ పెట్టుకొని తిండి కూడా తినటం మానేసింది. ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి నాన్న. మీ నాన్న నా గురించి చెబితే కానీ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? సుధా గారి మాటలకి మరింత గారాభం వచ్చేసింది అరవికి. చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి తేరుకొని, ఎలా ఉన్నారమ్మా? నువ్వు లేక ఎలా ఉంటాం తల్లి? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నానమ్మా, ప్రస్తుతం నాకు ఇక్కడ బాగానే ఉంది. ఎక్కడున్నావు అంటే జాబ్ అంటున్నావు ఏంటి తల్లి? అమ్మా, నేను ఏదో ఒకరోజు ఇంటికి వస్తాను, ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అన్నది చెప్పను. ఇప్పుడే నేను జాబ్ చేస్తున్నాను. నాకు ఇంకా జాబ్ చేయాలని ఉంది మా తల్లిదండ్రుల మనసులో ఏముందో అర్థం చేసుకొని తను ఎక్కడున్నది చెప్పాలని ఇష్టపడలేదు అరవి. సరే, నీ ఇష్టం, నేను ఇబ్బంది ఏమీ పెట్టము. నువ్వు వీలైనంత తొందరగా ఇంటికి రామ్మా. నాన్న నేను నువ్వు లేక నిజంగానే బెంగ పెట్టుకున్నాం. పెళ్ళి ఇష్టం లేదు, నాకు జాబ్ చేయాలని ఉంది అంటే మేమంతవరకు రానిచ్చేవాళ్ళం కాదు కదరా. ఎందుకు ఎవరికి విషయం చెప్పకుండా నువ్వు అలా చేయటం? ఏం చేయనమ్మా, నాన్నతో మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడని భయం వేసి చెప్పలేదు. మీ మనసుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా, అందుకే నేను ఇలా చేశాను. ఒక్కసారి ఇంటికి రా తల్లి. వస్తాను, ఈ వీక్ సార్ని లీవ్ అడిగి వస్తాను అని అరగంట వరకు అమ్మ నాన్నలతో మాట్లాడి ఫోన్ కట్ చేసింది అరవి. ఏంటరవి చాలా సంతోషంగా ఉన్నావు?
సంతోషం అంటావేంటి బాబాయ్? నాకైతే ఎగిరి గంతేయాలని అనిపిస్తుంది. మా అమ్మ నాన్న ఫోన్ చేశారు అంటూ అసలు విషయం చెప్పింది. మీ అమ్మ నాన్నల్ని ఎందుకు రావద్దన్నావు? వాళ్ళకి నిన్ను చూడాలని ఉంటుంది కదా అమ్మ. నాకు తెలుసు బాబాయ్, కానీ ఇప్పుడే కదా నేను జాబ్ చేస్తున్నా. తీరా వాళ్ళు వచ్చి మా దగ్గరే ఉండు అంటే నాకు జాబ్ దూరం అవుతుంది. అందుకే వద్దన్నాను. రాణా సార్ని 2 రోజులు లీవ్ అడిగి నేను అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తానని చెప్పి మాట్లాడుతూ భోజనం చేసింది. అరవి భోజనం చేసి వెళ్ళగానే మూర్తి హ్యాండ్ వాష్ చేసుకుని రాణాకి కాల్ చేశాడు. హలో సార్, అరవి భోజనం చేసిందారా? మీరు చెప్పినట్టుగానే తనకి ఇష్టమైన గోంగూర మటన్ వండించాను. థ్యాంక్ యూ మూర్తి, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. పర్వాలేదు సార్, నీ దగ్గర దాచేదేముంది మూర్తి? అరవి ఎవరో కాదు, స్వయాన నా సొంత మరదలు సార్. నోరు తెరిచాడు మూర్తి. అవును మూర్తి, నేను రాగానే అన్ని విషయాలు మాట్లాడతాను. ముందు నువ్వు అరవిని జాగ్రత్తగా చూసుకో. సరే సార్ అని రాణాతో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు రాణా. ఈ టైంలో ఇక్కడికి రా, ఆఫీస్లో మీటింగ్ ఉందమ్మా. నేను రేపు ఈవినింగ్ వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. హెయిర్ విదిలించుకుంటూ కొడుకు మాటలకి నొసలి చిట్లించింది రాధిక. రే, ఏంటి సడన్గా ఆఫీస్ మీటింగ్? నీ మేనకోడలికి ఆ దేవుడు అందం ఇచ్చాడు కానీ బుర్ర మాత్రం ఇవ్వలేదు. చిన్న మీటింగ్ కూడా డీల్ చేయడం లేదు అని మూర్తినే చూసుకుంటున్నాడు. ఆయన మాత్రం ఎన్ననే చూసుకుంటారు, అందుకే నేను వెళ్తున్నాను. సరే నాన్న, నువ్వన్నీ చూసుకొని రా, నేను ఇక్కడ 1-2 రోజులు ఉండి వస్తాను. సరే అమ్మా అని బయటకు వచ్చి వాసుదేవ్ గారికి సుధా గారికి ఒక మాట చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. మార్నింగ్ నుంచి అరవిని చూడాలని అతని మనసు ఎంతగానో ఆరాటపడుతుంది. నిజం చెప్పాలంటే అరవి ఎంతో తెలివిగా మీటింగ్స్ ఇటు ఆఫీస్ అన్నీ బాగా చూసుకుంటుంది, కానీ అరవిని చూడాలని మనసు పట్టుపట్టేసరికి వెళ్ళక తప్పడం లేదు. ఆఫీస్లో వర్క్ అంతా పూర్తి చేసుకొని రాణా ఇచ్చిన ఫ్లాట్కి వచ్చింది అరవి. రాగానే చేతిలో ఉన్న బ్యాగ్ ఫోన్ సోఫాలో పెట్టి తను సోఫాలో సెటిల్ అయింది. దేవుడా, ఆ రాక్షసుడు ఆఫీస్ అసలు ఎలా రన్ చేస్తున్నాడు? దెబ్బకి నీరసం, కాఫీ తాగే ఓపిక కూడా లేదు అనుకొని కనురెప్పలు వాల్చి చిన్న కునుకు తీసింది. అలా అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు దాటాక మెలకు వచ్చింది అరవికి. చుట్టూ చూసింది. అబ్బా, ఆకలి దంచేస్తుంది, ముందు ఫ్రెష్ అయ్యేమన్నా వండుకోవాలి అని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ ఛార్జింగ్ పెట్టి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటికి వచ్చి నైట్ డ్రెస్ తీసుకుంది. మోకాలు దాటి ప్యాంట్, అది కూడా లైట్ బేబీ పింక్ కలర్, దానిపై బ్లాక్ టీ షర్ట్ వేసుకొని హెయిర్ అంతా ముడి వేసుకొని కిచెన్ రూమ్కి వచ్చింది. ఏం వండుకోవాలో తనకు అర్థం కాలేదు, వండుకునే ఓపిక కూడా లేదు, కానీ తప్పదు వండుకోవాలి అని స్టవ్ పై రైస్ పెట్టి సింపుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుని బయటకు వచ్చి ప్యాన్ వేసుకొని సోఫాలో కూర్చుంది. ఇంతలో టింగ్ టింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగటంలో ఈ టైంలో ఎవరా అని ఆలోచిస్తూనే భయపడింది. ఇంటికి దొంగలు కానీ వచ్చారా ఆలోచిస్తూనే డోర్ ఓపెన్ చేసింది. బ్లాక్ కలర్ షర్ట్లో మెడలో మెరుస్తున్న గోల్డ్ చైన్, చురుకైన చూపుతో తననే చూస్తున్న రానని చూడగానే నోరు తెరిచేసింది అరవి. సార్, మీరెప్పుడొచ్చారు? అసలు 2 రోజుల వరకు ఆఫీస్కి రానన్నారు కదా. ఎలా వచ్చారు సార్? ఇంతింత కళ్ళు వేసుకొని మాట్లాడుతున్నామని చూడగానే రాణా మనసు అదుపు తప్పింది. ఒక్క అడుగు ముందుకు వేసి వెంటనే ఆమెని తన కౌకిల్లో బంధించాడు. ఊహించని చర్యకి షాక్గా చూసింది అరవి. అతని గుండె చప్పుడు వింటూ సడన్గా రాణా తనని హ్యాక్ చేసుకునేసరికి అరవికి షాక్తో పాటు నోటమాట కూడా రాలేదు. అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు పెద్దవి చేసింది. అతి కష్టం మీద మాట బయటికి వచ్చింది. ఆమె మాటలకి స్పృహలోకి వచ్చి నెమ్మదిగా అరవిని వదిలి దూరం జరిగాడు. సార్, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను అని అరవిని పక్కకు నెట్టి తను సోఫాలో సెటిల్ అయ్యాడు. వీడు మారడు, రాక్షసుడు అని అతన్ని తిట్టుకొని, ఏంటి సార్, దారిలో దయ్యం ఏమన్నా కనిపించిందా, లేదంటే ఏ గాలైనా పట్టుకుందా, నన్ను హక్ చేసుకున్నారు? వాటర్ బాటిల్ అతని చేతికి అందిస్తూ, నీ ముఖం చూడగానే భయం వేసింది, ఎక్కడో దాక్కోవాలో తెలియక దయ్యాన్ని హత్తుకోవాల్సి వచ్చింది. అతని మాటలకి చురుగ్గా చూసింది. సార్, మీరు మాట్లాడుతుంది అరవితో, నువ్వు నిలబడి మాట్లాడుతుంది నా ఇంట్లో, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఊపుతూ చెప్పాడు. కాలింది అరవికి. కోపంగా అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని, ఊరికనే ఏం ఉండటం లేదు, డబ్బులు తీసుకుంటున్నారు కదా, నీ ముఖానికి ఊరికనే ఇస్తారు మరి, ఇంత మంచి ఇల్లు రిచ్ హౌస్ నీకు ఎక్కడ దొరుకుతుంది సుంచు, తక్కువలో తక్కువ మ్యాక్సిమం 40,000 రెంట్ పే చేయొచ్చు తెలుసా. వాటర్ బాటిల్ టేబుల్ మీద పెడుతూ అతని మాటలకి గుండెల మీద చేయి వేసుకుంది అరవి. ఏంటి, హార్ట్ అటాక్నా? నీ మాటలకి నిజంగానే వచ్చేలా ఉంది. 40,000 అంటే మాటలా బాబు? దెబ్బకి ఉన్నదంతా అమ్ముకొని అడుక్కు తినాలి.
పోనీ ఆ పని చేయి, అంత ఇష్టంగా ఉంటే నువ్వు అడుక్కోవడానికి బాగానే ఉంటావు అనుకో, కాకపోతే డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలంతే అని అంటాడు. అంతే, ఒక్క ఉదుటిన రాణా దగ్గరికి చేరి సోఫాలో ఉన్న దిండు తీసుకొని అతన్ని చిత్తక్కొట్టింది. ఏయ్ సుంచు, లేచానంటే దెబ్బలు పడతాయి. నా కాదు నీకు పడాలి దెబ్బలు, నన్ను అడుక్కొని తినమంటున్నావు కదా, నేను కాదు నువ్వు తిను అడుక్కొని అని అరవి అనగానే రాణా వెంటనే ఆమె చేతిలో ఉన్న పిల్లో పక్కకి విసిరి ఆమె రెండు చేతులు పట్టుకొని మీదకి లాక్కున్నాడు. అమాంతం అతనిపై పడింది అరవి. క్షణకాలంలో జరిగిన చర్యకి విస్తుపోయింది. ఆమె కళ్ళు కూడా మరింత పెద్దవి చేసింది. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ తనకి అతి దగ్గరలో ఉన్న ఆమె ఫేస్ని చూశాడు. ఎంతో అందంగా ఉంది ఆ రవి. ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ అతని చిన్న దగ్గర పడింది. సార్ వదలండి, తల దించుకొని అంది. ఆమె శరీరం అంతా అతనికి అతుక్కునేసరికి మాటలు రావటమే కష్టంగా ఉంది ఆమెకి. ఏమీ మాట్లాడలేదు. రానా నెమ్మదిగా తన చేతిని ఆమె నడుం దగ్గరికి పోనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు. బెరుగ్గా చూసింది అతను చేసిన పనికి. మరో పక్క ఎక్కలేని యొనుకు. ఏం చేస్తున్నావు నువ్వు, షటప్ అంటూ క్యూట్గా ఆమెని కసిరి, ఊరుకుంటున్నాను కదా అని నా మీద సెటర్లు వేసే వరకు వచ్చావు. నేనేమీ కావాలని అనలేదు సార్, మీరన్న మాటలకే కదా అన్నాను, లేదంటే మిమ్మల్ని ఎందుకు అంటాను. నిన్న ఎన్ని మాటలైనా అంటాను, బట్ నువ్వు మాత్రం నన్ను అనకూడదు అంటూ ఆమె చెంపపై చేయి వేసి, ఇంకోసారి నోటికొచ్చింది వాగావంటే ఎక్కడ టచ్ చేస్తానో నాకే తెలీదు అని అరవి ఎదకేసి కన్ను కొట్టాడు. కోపంగా అతన్ని చూసి పైకి లేచి తన టీ షర్ట్ సరి చేసుకుంది. మీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. నీ విషయంలో నేను అలానే ఉంటాను అని హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ హాల్లో కూర్చున్నాడు. అవును నేను వండుకుంది అంతా విడికి పెట్టాలా, అస్సలు పెట్టను అనుకొని, ఏంటి సార్ అక్కడ కూర్చున్నారు, డ్రైవింగ్ చేసి అలసిపోయాను అరవి, ప్లీజ్ నాకు చాలా ఆకలి వేస్తుంది అని రానా అనగానే కరిగిపోయింది. అరవి వెంటనే తను వండుకున్న ఫ్రైడ్ రైస్ అతని ప్లేట్లో వడ్డించింది. అంటే నాకే కదా అని, ఇదే వండుకున్నాను, కర్రీ చేసుకునే ఓపిక లేక, ఇది తింటూ ఉండండి ఏదైనా కర్రీ వండుతాను, వద్దు చాలు అని రానా అనగానే మరో గరిట రైస్ వేసి తను కూర్చొని సర్వ్ చేసుకొని తింది. ఇంకేంటి వర్క్ ఎంతవరకు వచ్చింది అని ఆఫీస్ టాపిక్ తీసుకొని వచ్చాడు. అరవి తింటూనే ఆఫీస్ విషయాలు చెప్పింది. అలా ఆమె మాటలు వింటూనే సైలెంట్గా తన ఫోన్ తీసుకొని రాధిక గారికి వీడియో కాల్ చేసి ఫోన్ తన చేత్తోనే చూపిస్తాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.